బ్రిటిష్ కాలంలో న్యాయం జరిగింది తప్ప ఇవాళ కానీ న్యాయం జరగదు. తక్షణ పరిష్కారం ఏంటనేటువంటి తక్షణ పరిష్కారం ఒకటే ఒకటి ఉంది. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు ఒక రాజకీయ వాళ్ళ తక్షణ పరిష్కారం ఏంటంటే వాళ్ళ అన్ని రాజకీయ పార్టీల కాపు రిజర్వేషన్కి వ్యతిరేకం కాదు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేశారు. ఇప్పుడు ఇందాక మూర్తి గారు చెప్పినటువంటి దాంట్లో ఏమన్నా బీసీలను తీసుకుని వెళ్ళి మంజునాథ కమిషన్ వేస్తే, ఇందాక రఘురామ్ గారు చెప్పిన దాంట్లో కొంత ఇటువంటివన్నీ ఏమీ వద్దు. ఇవాళ ఒక్కటే ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఒక అఖిలపక్ష సమావేశాన్ని పిలిచి అన్ని పార్టీలను కలిపి 5% రిజర్వేషన్లని ఈ రాష్ట్రంలో కాపులకు ఇచ్చేసేయాలి. అది విడిగానండి, ఇంకా విడిగానే. ఎందుకంటే ఒక నిమిషం ఇవాళ రోజున మరాఠాలది తెచ్చుకోండి. వాళ్ళ మహారాష్ట్రలో మరాఠాలకు ఏ రకంగా అయితే 5% ఇచ్చేశారో, అక్కడ 5% ఎక్కడ కూడా నాకు గుర్తున్నంత వరకు ఇచ్చేశారో, ఆ రకంగా ముందర ఇచ్చేసేయండి. అది ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు జరగవు. ఎందుకంటే అక్కడ హైకోర్టు కూడా దాన్ని అడ్మిట్ చేసింది కాబట్టి, సుప్రీంకోర్టు కూడా దాని మీద స్టే ఇవ్వలేదు కాబట్టి, ఇమీడియట్గా మీరు బీసీల్లో చేరుస్తాం, కమిషన్ వేస్తాం. లేకపోతే ఇప్పుడు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్లలో కాపు కూడా వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి 10% దాంట్లో వాళ్ళు ఉంటారు, మళ్ళీ ఇంకో 5% సపరేట్గా ఇవ్వాలంటే అంటే ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలున్నాయి. ప్రభుత్వం దీని మీదనే ఈడబ్ల్యూసీలకు వాళ్ళు వస్తారా లేదా అనేటువంటిది ఒక నిర్ణయం చేయమనండి. ఈడబ్ల్యూసీలోకి వచ్చేటట్లయితే 5% వాళ్ళకి ఇచ్చేయడం వల్ల నష్టమేం లేదు. చంద్రబాబు గారు ఆల్రెడీ ఇచ్చేశారు కాబట్టి, ఒకవేళ కనుక అది ఇవ్వలేమో అనుకునేటట్లయితే లేదు, బీసీలు ఆల్రెడీ గొడవ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళ 5% వాళ్ళకి ప్రత్యేకంగా ఇచ్చినందువల్ల రాష్ట్రానికి నష్టం లేదు. దాన్ని బట్టి భవిష్యత్తులో ఇంకోసారి